ప్రేస్దలాడ్ పిల్లలు అంతా ఎలా ఉన్నారు? మీరంతా చక్కగా చదువుకొని స్కూల్స్ కి వెళ్తున్నారా? పిల్లలు మీరందరూ హ్యాపీగా ఉన్నారా? అయితే వెరీ గుడ్ పిల్లలు, మీకు కావాల్సినవన్నిటినీ మీ పేరెంట్స్ మీకు ఇస్తున్నారు కదా, అందరూ సంతోషంగానే ఉన్నారు కదా. దాన్ని బట్టి మనందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఎందుకంటే దేవుడు మనకి ఏది తక్కువ కాకుండా అన్నిటినీ ఆ టైంకి మనకి సమకూరుస్తూ ఉన్నారు కదా. అలాగే అన్ని విషయాల్లో మనల్ని చూసుకోవడానికి మనకి మన సంఘం అలాగే అందరూ మన చుట్టూ ఉన్నారు. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఓకేనా పిల్లలు? మరి మీరు ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మీకు ఇచ్చిన అన్నిటిని బట్టి మీరు థ్యాంక్స్ చెప్పండి, ఓకేనా? అయితే పిల్లలు, మీరందరూ ప్రతిరోజు ప్రేయర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, వాటిని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీరు వాటి గురించి కూడా ప్రతిరోజు ప్రార్థన చేయటానికి ట్రై చేయండి, ఓకేనా? అవి ఏంటంటే, మన దేశంలో మనందరం చక్కగా ఉన్నాం, కానీ అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వాటి వల్ల అనేక మంది తమ ప్రాణాలని కోల్పోతున్నారు. అంతేకాదు పిల్లలు, వాళ్ళ దేశంలో యుద్ధాలు జరగటం వల్ల వారికి సరైన ఆహారం దొరక్క, అలాగే అన్ని వసతులు లేక అనేక మంది ఆకలితో కూడా మరణిస్తున్నారు. కనుక మీరందరూ దేవుడు ఆ దేశాలన్నిటి మధ్య శాంతి సమాధానం ఇవ్వాలని ప్రార్థన చేయండి. అంతేకాదు, ఇంకొన్ని దేశాల్లో అయితే వాతావరణం సరిగ్గా లేక వర్షాలు వల్ల వరదలు వచ్చి అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కనుక దేవుడు వారి దేశాల్లో కూడా చక్కటి వాతావరణాన్ని ఇవ్వాలని, ప్రతి ఒక్కరిని ఆయన రెక్కల నీళ్ళలో కాచి భద్రపరచాలని, దేవుడు అందరినీ రక్షించాలని మీరు ఈ అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయండి, ఓకేనా? తప్పకుండా చేస్తారు కదూ. ఓకే పిల్లలు, అవును, పోయిన వారం మీ అందరికీ ఒక వాక్యాన్ని చెప్పాను కదా, దానికి జవాబు మీ అందరికీ దొరికిందా? భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దీనికి గల జవాబు కీర్తనల గ్రంథం 115:15 ఉంది. అయితే పిల్లలు, ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక వాక్యాన్ని చెబుతాను. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించిన గాక. కీర్తనల గ్రంథం 116 నుండి 135 వరకు చదివి ఎక్కడ ఉందో వచ్చే వారం మీరంతా నాకు చెప్పాలి. చెప్తారు కదూ? ఓకే, అయితే మరి ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మంచి కథని చెప్తాను. మరి కథ వినటానికి మీరు రెడీగా ఉన్నారా? చాలా కాలం క్రితం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అయితే ఆ రాజుకి చాలా పెద్ద కోరికలు ఉండేవి. ఎలాగంటే, పెద్ద పెద్ద యుద్ధాలని మనం గెలవాలి, అనేకమైన రాజ్యాలని మనం సొంతం చేసుకోవాలి అని ఇలా చాలా పెద్ద కలలు కంటూ ఉండేవాడు. అంతేకాదు, వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ కూడా ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అతడు బయటికి వెళ్దామని చెప్పి రాజు వేషంలో కాకుండా సాధారణమైన మనిషిలాగా ఒక వేషం వేసుకొని అలా అడవిలోకి వెళ్ళాడు. అయితే అతడు అక్కడ దారి తప్పిపోయాడు. బాగా చీకటి పడిపోయింది. ఇక ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదు. ఇంకలా దారి గుండా వెళ్తూ వెళ్తూ భయంగా వెళ్తున్నాడు. అయితే ఆ రాజుగారు అలా వెళ్తుండగా అతనికి ఒక చిన్న కాంతి కనపడింది. అయితే వెంటనే ఆ లైట్ ని ఫాలో అవుతూ అలా ముందుకు వెళ్ళాడన్నమాట. ఆ రాజుగారు అలా వెళ్లేసరికి అక్కడ ఒక చిన్న గుడిసెలాగా కనిపించింది. అయితే అక్కడికి వెళ్లి తలుపు తట్టాడు. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది. ఆవిడ రాజుగారిని చూసి ఇతను ఎవరో సైనికుడై ఉంటాడు అని అనుకొని అతనికి ఆతిథ్యం ఇచ్చింది. అయితే అతడు బాగా చలికి వణికేసరికి అతనికి వేసుకోవడానికి ఒక మంచి కోట్ని, అలాగే పడుకోవడానికి అన్నిటినీ సిద్ధం చేసింది. అయితే పిల్లలు, అతడికి బాగా ఆకలి వేస్తుందని చెప్పి వెంటనే ఆ పెద్ద ఆవిడ గబగబా అన్నం వండి అతనికి పెట్టింది. అయితే ఆ రాజుగారు త్వర త్వరగా తినేద్దామని బాగా ఆకలి మీద ఉన్నాడు కదా, వెంటనే చేయి అన్నంలో పెట్టాడు. అతడి చేయి కాలిపోయింది. అది చూసిన పెద్ద ఆవిడ ఈ విధంగా అంది, అయ్యో కింద పడేసుకున్నావా, నువ్వు కూడా మా రాజుగారులాగే అస్సలు నీకు పేషెన్సే లేదు అని అంది. అయితే అతడికి అర్థం కాలేదు. ఎందుకు, ఎందుకండి మీరు అలా అన్నారు, మన రాజుగారికి అంత ఓపిక లేదా అనేసి అని అన్నాడు. అయితే మన రాజుగారికి కొంచెం కూడా పేషెన్స్ లేదు, ఎందుకో చెప్పనా, ఆయన
చిన్న చిన్న యుద్ధాల మీద బుర్ర పెట్టడు కానీ పెద్ద పెద్ద యుద్ధాలు చేసి సైన్యాన్ని పోగొట్టుకొని ఓ గెలవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ అతనికి అసలైన విషయం అర్థం కాని ఏంటంటే అతడు చిన్న చిన్న యుద్ధాలని గెలవటానికి ట్రై చేయాలి. అప్పుడు అతను చిన్న వాటిలో విజయం పొందగా అతడి రా సైన్యం పెద్దదవుతుంది. అప్పుడు అతడు పెద్ద వాటి మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చు. ఇది కూడా ఆయనకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు కూడా అంతే. ఇప్పుడు అన్నం పైన ఉన్న దాన్ని ముందుగా తినాలి, ఎందుకంటే అది చల్లగా ఉంటుంది కాబట్టి. లేదు అని మొత్తం నువ్వు అందులో వేలు పెట్టావు కాబట్టి అన్నం కాలిపోయింది. ముందు కొద్ది కొద్దిగా తీసుకొని ఉండుంటే అప్పుడు నువ్వు ఈజీగా తినగలిగేవాడివి. ఇప్పుడు నువ్వు ఒకేసారి అలా చేయటం వల్ల సగం కింద పారేసుకున్నావు కాబట్టి సగం అన్నం వేస్ట్ అయిపోయింది అని అన్నది. అయితే అప్పుడు రాజుగారికి మంచి ఆలోచన తట్టింది. ఎందుకంటే అతడు చిన్న చిన్న యుద్ధాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉండేవాడు, వాటిని ఎప్పుడు కన్సిడర్ చేసేవాడు కాదు. కానీ ఎప్పుడైనా సరే పెద్ద యుద్ధాలు చేయాలి, అన్ని రాజ్యాలు రావాలి అని అనుకునేవాడు. కానీ చిన్న చిన్న యుద్ధాల్లో అతడు విజయం పొంది కనుక ఉంటే అతడు ఒక పెద్ద సైన్యంగా మారేది. అప్పుడు ఒక పెద్ద సైన్యంతో పెద్ద దేశాల మీద యుద్ధానికి వెళ్ళొచ్చు అని ఏమాత్రం ఆలోచన కూడా రాకపోయిందని రాజు చాలా సిగ్గుపడ్డాడు. ఇదంతా విన్న తర్వాత రాజుగారికి చాలా జ్ఞానం పెరిగింది. ఎందుకంటే అతడు ఇన్నాళ్ళు చిన్న చిన్న వాటి మీద ఫోకస్ చేయకుండా ఒకేసారి పెద్ద సక్సెస్ రావాలని చాలా ఆశపడ్డాడు. అందుకని అతడు అందులో ఫెయిల్ అయిపోయాడు. కానీ ఇప్పుడు అతను ఆ పెద్దావిడ చెప్పిన విషయాల ద్వారా కొంత నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి రాజుగారు ప్రయత్నం చేశారు. అయితే పిల్లలు, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మన జీవితం కూడా అంతే. మనం చిన్న చిన్న వాటి మీద ఫోకస్ చేయకుండా ఒకేసారి సక్సెస్ రావాలని అనుకోవడం అది చాలా తప్పు. కొంచెం కూడా పేషెన్స్ లేకుండా మనం ఎగ్జామ్స్ కి చదవకుండా మనకు ఒకేసారి ర్యాంక్ రావాలి, మంచి కాలేజీలో సీట్ రావాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ మనం బిగినింగ్ లోనే బాగా చదువుకొని చిన్నప్పటి నుండే అన్నిటినీ చక్కగా నేర్చుకుంటేనే పెద్దయిన తర్వాత ఒక మంచిగా మనం సక్సెస్ అవ్వగలుగుతాము. చిన్న విషయాల మీద ఫోకస్ చేయకుండా ఒకేసారి పెద్ద వాటి మీద పెడితే అప్పుడు మనం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాము. ఉదాహరణకి ఒక కాంపిటీషనే ఉందనుకోండి. మీరు చిన్న చిన్న రన్నింగ్ కాంపిటీషన్స్ కి ఎప్పుడు వెళ్లకుండా ఒకేసారి ఒలింపిక్ లో మీరు పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే అది ఇంపేషెన్స్ అవుతుంది. మీకు ఏమాత్రం పేషెన్స్ లేనట్టే. అంతేకాదు పిల్లలు, అక్కడ మీకు ప్రాక్టీస్ కూడా లేదు కనబట్టి ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయిపోతారు. కానీ మీరు ఈ రన్నింగ్ ని ముందు నుంచే నేర్చుకొని చిన్న చిన్న వాటిలో మీరు కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే అలా ఎదుగుతూ మీకు ఆ చిన్న వాటిలో వెళ్ళిన ద్వారా కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. తద్వారా ఇంకా ముందుకి బెటర్ గా ఎలా వెళ్లాలో మనకు అర్థమవుతుంది. ఏదైనా అంతే పిల్లలు, మనం ఏది సాధించాలన్నా ముందు చిన్న చిన్నగానే మొదలు పెట్టాలి. అంతేకాని ఒకేసారి సక్సెస్ ఎవ్వరికీ రాదు. కనుక మన ఫోకస్ అంతా బేసిక్స్ ఫండమెంటల్స్ మీద స్ట్రాంగ్ గా ఉంటే అప్పుడు మనం ఎందులైనా సక్సెస్ అవ్వచ్చు. కనుక అంటే మీరు ఇప్పుడు బాల్యంలోనే ఉన్నారు కదా, చక్కగా స్కూల్స్ కి వెళ్తున్నారు కదా, మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఇప్పటి నుండే ఫోకస్ చేసి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి పిల్లలు. అప్పుడు మీరు కూడా ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ఫుల్ పర్సన్ గా మారుతారు. ఓకేనా? మరి మీరందరూ అలా ఉండటానికి ట్రై చేస్తారు కదా. సరే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బై పిల్లలు.